अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम, कुरान, हदीसुलु वीटि गुरिंचि मनं अल्लाह योक्क दयतो तेलुगु बुखारीलो तेलुसुकुंटू उन्नामु। अल्लाह योक्क चिवरि प्रवक्त मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि योक्क शिष्युलु सहाबाल गुरिंचि मनं तेलुसुकुंटू उन्नामु। ई रोज़ु मनं अस्मा बिंत अबूबकर् रज़ियल्लाहु अन्हा गुरिंचि तेलुसुकोबोतू उन्नामु। ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పట్నం వదిలిపోయారన్న వార్త మక్కాలో దావానలంలా వ్యాపించింది. నగరవాసుల్లో కలకలం బయలుదేరింది. పలువురు పలు విధాలా చెప్పుకోవటం మొదలుపెట్టారు. పదండి, ఇక ఆలస్యం చేయకండి, ఆయన్ని వెతకండి, క్రోధావేశాలతో గొంతులు చిరిగిపోయేలా అరిచారు ఖురైష్ నాయకులు. వారు కాలుకాలిన పిల్లులా నలుగురు నాలుగు వైపులా పరిగెత్తారు మొహమ్మద్ అస్లం గారిని పట్టుకోవడానికి. అయితే మదీనా దిక్కుకు పోయిన వాళ్ళు మొహమ్మద్ అస్లం గారి యొక్క జాడ దొరక్క నిరాశతో తిరిగి వచ్చేశారు. కొందరు హజరత్ అబూబకర్ రజల్లా గారి ఇంటికి పరుగుతీశారు. ఎందుకంటే ఆయన మొహమ్మద్ అస్లం గారికి అత్యంత సన్నిహితుడు మరియు ప్రాణ స్నేహితుడు కూడా. అలా అబూబకర్ రజల్లా గారి ఇంటికి పోయిన వారిలో కరుడుగట్టిన సత్య తిరస్కారి అబూ జహల్ కూడా ఉన్నాడు. అక్కడికి పోగానే వారు తలుపులు విరిగిపోతాయా అన్నట్టు దబా దబా తలుపులు బాదుతూ ఉన్నారు. అబూబకర్ రజల్లా గారి ఇంటి తలుపులు ఈ చప్పుడుకు లోపల ఉన్న అబూబకర్ రజల్లా గారి యొక్క కుమార్తె అస్మా రజల్లా గారి గుండెలు దడదడలాడిపోయాయి. ఆమె బిక్కుబిక్కుమంటూ వెళ్ళి తలుపులు తెరిచారు. శత్రువులు ఆగ్రహోదగ్రులై, ఏడి మీ నాన్న ఎక్కడున్నాడు అని గద్దించారు. అస్మా రజల్లా గారు భయపడుతూ, ఏమో ఎక్కడికి పోయారో నాకు తెలియదండి అని అన్నారు. అబూబకర్ రజల్లా గారు కూడా మొహమ్మద్ అస్లం గారితో పాటు వెళ్ళిపోయి ఉంటాడని శత్రువులు అనుకున్నారు. దాంతో అబూ జహల్ బాగా రెచ్చిపోయి హజరత్ అస్మా రజల్లా గారి యొక్క చెంప మీద లాగి కొట్టాడు. ఆ దెబ్బకు పాపం అస్మా రజల్లా గారు చెవి యొక్క పోగు తెగి దూరంగా పడిపోయింది. అంత పెద్దగా కొట్టాడు. తర్వాత శత్రువులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. అవిశ్వాసులు తనను ఇంకా వెంటాడుతూ ఉండవచ్చు అని మొహమ్మద్ అస్లం గారు 3 రోజుల దాకా సౌర్ అనే గుహలోనే ఉండిపోవలసి వచ్చింది. ఈ 3 రోజులు అబూబకర్ రజల్లా గారి కొడుకు అబ్దుల్లా రజల్లా గారు పగలంతా నగరంలో తిరిగి ఖురైషీలు మొహమ్మద్ అస్లం గారికి వ్యతిరేకంగా ఏమేమి కుట్రలు పన్నుతున్నారో తెలుసుకొని రాత్రిపూట వచ్చి సమాచారం అందించేవాడు. ఆయన చెల్లెలు అస్మా రజల్లా గారు తండ్రికి మొహమ్మద్ అస్లం గారికి అన్నం నీళ్లు తెచ్చిచ్చేవారు. అబూబకర్ రజల్లా గారు వారి యొక్క సేవకుడు ఆమిర్ బిన్ పుహైరా మేకలను మేపుకుంటూ గుహ దగ్గరకు వచ్చేవాడు. హజరత్ అస్మా రజల్లా గారు తెచ్చిన అన్నం మొహమ్మద్ అస్లం గారు మరియు అబూబకర్ రజల్లా గారు తినేవారు. ఆ తర్వాత అస్మా రజల్లా గారు, అబ్దుల్లా రజల్లా గారు గుహ దగ్గర నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు శత్రువులు అడుగుజాడల్ని గుర్తించడానికి వీలు లేకుండా ఉండేందుకు ముందు వారిద్దరూ నడుస్తూ ఉంటే వారి వెనుక ఆమిర్ మేకలను తోలుకుంటూ అనుసరించేవాడు. ఇలా 3 రోజులు గుహలో గడిపి అబ్దుల్లా రజల్లా గారు సేకరించిన సమాచారాన్ని బట్టి శత్రువులు తమను వెంటాడటం మానేశారని నిర్ధారణకు చేరుకున్నారు. అప్పుడు హజరత్ అబూబకర్ రజల్లా గారు కొడుకుతోటి, నేను మన ఇంటి దగ్గర 2 వంటల్ని సిద్ధం చేసి ఉంచాను, నీవు వెంటనే పోయి ఎవరికీ తెలియకుండా వాటిని తీసుకురా, వచ్చేటప్పుడు ఇబ్నే అర్కతను కూడా పిలుచుకురా అని చెప్పి పంపించారు. ఆ రోజు సాయంకాలమే అబ్దుల్లా రజల్లా గారు గుహ దగ్గరకు తిరిగి వచ్చారు. ఆయన వెంట అస్మా రజల్లా గారు, ఆమిర్ కూడా ఉన్నారు. వారి వెనకాల
ఇబ్నే అర్కత్ ఒంటలను తోలుకొని వచ్చాడు. ఇబ్నే అర్కత్ ముస్లిం కాదు, అయినప్పటికీ అబూబకర్ రజిల్లా గారికి ఎంతో నమ్మకస్తుడు. అందుచేత అబూబకర్ రజిల్లా గారు అతనికి కొంత పైకం ముట్టజెప్పి తమను నిర్జన ప్రాంతం గుండా మదీనా తీసుకెళ్లాలని మార్గదర్శిగా అతన్ని కుదుర్చుకున్నారు. హజరత్ అస్మా రజిల్లా గారు ప్రయాణానికి కావలసిన సామానంతా సిద్ధపరిచారు. కానీ అన్నం పాత్ర నీళ్ల తెత్తి బిగించి కట్టడానికి ఏమీ దొరక్క కాసేపు కంగారు పడ్డారు. తర్వాత ఆమెకు మెరుపు లాంటి ఆలోచన తట్టింది. వెంటనే ఆమె తన ఓని తీసి బరబరా రెండు ముక్కలుగా చింపి వాటికి కట్టారు. అప్పుడు హజరత్ అస్మా రజిల్లా గారు కనబరిచినటువంటి సమయస్ఫూర్తి చూసి మొహమ్మద్ అస్లం గారు చిరునవ్వుతో ఆమెను జాతున్నిత్తాఖైన్ అని పిలిచారు. అంటే రెండు ఓనీల మహిళ అని పిలిచారు. అల్లాహు అక్బర్. హజరత్ అబూబకర్ రజిల్లా గారు మొహమ్మద్ అస్లం గారితో కలిసి మదీనా వలసపోతున్నప్పుడు తన వెంట ఇంట్లో ఉన్న 6,000 దిర్హంల పైకమంతా తీసుకెళ్లారు. ఇస్లాం ఇంకా స్వీకరించనటువంటి తండ్రి అబూ కహాఫా ఈ సంగతి తెలుసుకొని అస్మా రజిల్లా గారితోటి, మీ నాన్న ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకెళ్లాడు, మన కోసం ఒక్క పైసా కూడా మిగల్చకుండా మనల్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడవేసి వెళ్ళిపోయాడు అని అన్నాడు. దానికి హజరత్ అస్మా రజిల్లా గారు, లేదు తాతయ్య, మా నాన్న మన కోసం చాలా డబ్బు వదిలిపోయారు అని అన్నారు. తర్వాత ఆమె ఒక సంచిలో నిండా కంకర్రాళ్ళు వేసి దాని మూతి కట్టి గోడలో నిర్మించబడిన ఒక అల్మారీలో పెట్టి దానిపై గుడ్డ కప్పారు. ఆ తర్వాత కంటి చూపు పోయిన తన తాతయ్య చేయి పట్టుకొని అల్మారీ దగ్గరికి తీసుకెళ్ళి, తాతయ్య, మా నాన్న మన కోసం ఎంత డబ్బు వదిలిపోయారో చూడు అని అన్నారు. అబూ కహాఫా మనుమరాల చేతి సహాయంతో అల్మారీలోని సంచి తడిమి చూసి, అలాగైతే పర్వాలేదు, మన కోసం అంత డబ్బు వదిలిపోయి అతను మంచి పనే చేశాడు అని అన్నాడు. ఆ విధంగా అస్మా రజిల్లా గారు తాతను తృప్తిపరచగలిగారు. మొహమ్మద్ అస్లం గారు మదీనా చేరుకున్న తర్వాత మక్కాలో ఉన్న తన కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని మదీనాకు పిలుచుకొని రావడానికి జైద్ బిన్ హారిసా రజిల్లా గారును, అబూ రాఫే రజిల్లా గారును మక్కా పంపించారు. వారిద్దరూ మక్కా వెళ్ళి మొహమ్మద్ అస్లం గారి యొక్క సతీమణులు అయినటువంటి సౌదా రజిల్లా గారిని, ఆయిషా రజిల్లా గారిని మరియు మొహమ్మద్ అస్లం గారి యొక్క కుమార్తెలు ఫాతిమా రజిల్లా గారిని, ఉమ్మే కుల్సుమ్ రజిల్లా గారిని, జైద్ రజిల్లా గారు భార్య ఉమ్మే ఈమాన్, బర్కా రజిల్లా గారు, వారి కొడుకు ఉసామా రజిల్లా గారు, అబూబకర్ రజిల్లా గారు, అర్ధాంగి ఉమ్మే రూమాన్ రజిల్లా గారు, ఆయన సంతానం అబ్దుల్లా రజిల్లా గారు, అస్మా రజిల్లా గారు, ఇలా తదితరులకు ఇంకా కొంతమంది విషయం తెలియజేసి వీళ్ళందరినీ ప్రయాణానికి సిద్ధం చేశారు. అంటే మొహమ్మద్ అస్లం గారి యొక్క కుటుంబం మరియు వారి యొక్క బంధువులు, వారి బంధువులు. ఇలా మొహమ్మద్ అస్లం గారు కుమార్తె జైనబ్ రజిల్లా గారిని పంపడానికి ఆమె అవిశ్వాసి భర్త అయినటువంటి అబుల్ హాస్ నిరాకరించినందున ఆమెను వదిలేయవలసి వచ్చింది. ఆమెను వదిలేసి మిగతా వాళ్ళని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆమె తప్ప మిగిలిన వారంతా సంతోషంతో మదీనా చేరుకొని తమ ఆప్తులను కలుసుకున్నారు. హజరత్ అస్మా రజిల్లా గారు వివాహం హజరత్ జుబైర్ రజిల్లా గారితో అయింది. ఆ దంపతులకు కలిగిన సంతానమే అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారు. అస్మా రజిల్లా గారు తన పుత్రరత్నాన్ని గొప్ప సుగుణ సంపన్నుడిగా, సమర యోధుడిగా, అత్యంత దైవభీతి పారాయణుడిగా తీర్చిదిద్దడంలో ఏ కొరత కూడా చేయకుండా పెంచారు. అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారు మొహమ్మద్ అస్లం గారు మదీనాకు వలస వచ్చిన 20 నెలల తర్వాత మదీనాలో జన్మించారు. ఆయన జన్మ పట్ల ముస్లింలలో సర్వత్రా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.
కారణం ఏంటంటే మొహజర్ ముస్లింలు మదీనా వలస వచ్చిన సంవత్సరం గడిచినా వారికి సంతానం కలగకపోవడంతో యూదులు తమ ముస్లింలకు పిల్లలు పుట్టకుండా చాతబడి చేశామని ఇక ముందు మదీనాలో ముస్లింలకు పిల్లలు పుట్టరని చెబుతూ ఉండేవారు కానీ అల్లా వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాడు ఇలా అస్మా రజల్లా గారికి అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారిని సంతానంగా ప్రసాదించాడు అల్హమ్దులిల్లా అబ్దుల్లా రజల్లా గారు తండ్రి జుబైర్ రజల్లా గారు స్వర్గవాసులు అవుతారని మొహమ్మద్ అస్లం గారు ప్రకటించిన 10 మంది సహాబాలలో వీరు కూడా ఒకరు అల్లాహు అక్బర్ ఇబ్నే జుబైర్ రజల్లా గారు తల్లి హజరత్ అస్మా రజల్లా గారు మొదటి ఖలీఫా అబూబకర్ రజల్లా గారి యొక్క కుమార్తె ఇబ్నే జుబైర్ రజల్లా గారు నాయనమ్మ హజరత్ సఫియా రజల్లా గారు ఆమె మొహమ్మద్ అస్లం గారి యొక్క మేనత్త ఇబ్నే జుబైర్ రజల్లా గారు పుట్టగానే మొహమ్మద్ అస్లం గారు ఖజ్జూర పండు నమిలి ఆయన నోట్లో పెట్టి అబ్దుల్లా అని పేరు పెట్టారు యజీద్ పాలనా కాలంలో మక్కా ప్రజలు అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారిని ఖలీఫాగా అంగీకరిస్తూ బైత్ చేయడం జరిగింది ఆ తర్వాత క్రమంగా ఇరాక్ ఈజిప్ట్ మొదలైన ప్రాంతాలతో సహా ఇస్లామీయ సామ్రాజ్యంలోని దాదాపు యావత్తు ప్రాంతాలు ఇబ్నే జుబైర్ రజల్లా గారు అధికార పరిధిలోకి వచ్చాయి సరిగ్గా యజీద్ పాలనా కాలంలో మక్కా ప్రజలు అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారిని ఖలీఫాగా అంగీకరిస్తూ బైత్ చేయడం జరిగింది ఆ తర్వాత క్రమంగా ఇరాక్ ఈజిప్ట్ మొదలైన ప్రాంతాలతో సహా ఇస్లామీయ సామ్రాజ్యంలోని దాదాపు యావత్తు ప్రాంతాలు ఇబ్నే జుబైర్ రజల్లా గారి అధికారంలో పరిధిలోకి వచ్చాయి సరిగ్గా అదే సమయంలో బను ఉమయ్యా తెగకు చెందిన మర్వాన్ బిన్ హకం రంగంలోకి దిగడంతో ఇబ్నే జుబైర్ రజల్లా గారికి ఆయన రాజ్యానికి గడ్డుకాలం ఎదురైంది ఇజ్రీ శకం 65లో మర్వాన్ హత్య తర్వాత అతని కొడుకు అబ్దుల్ మలిక్ సిరియాలో అధికారం చేపట్టగానే కుఫాని ఆక్రమించుకొని అక్కడి ప్రజల చేత ఖలీఫత్ బైత్ చేయించుకున్నాడు ఆ తర్వాత పార్సీ బస్రా ఖురాసాన్ అహ్వాజ్ ఇలాంటి అనేక రాష్ట్రాలు కూడా క్రమంగా ఇబ్నే జుబైర్ రజల్లా గారి నుండి చేజారిపోయాయి అబ్దుల్ మలిక్ ఇరాక్ ఇరాన్లపై పట్టు సాధించిన తర్వాత మక్కాపై దృష్టి సారించాడు ఇతను డెమస్కస్ నుండి కుఫా వెళ్ళి హజ్జాజ్ బిన్ యూసుఫ్ అనే సేనానికి ఆ పని కోసం ఒప్పించాడు అప్పుడు హజ్జాజ్ హిజ్రీ సెకండ్ 72లో 3000 మంది సైనికులను తీసుకుని కుఫా నుండి బయలుదేరి మక్కా సమీపానికి చేరుకున్నాడు తర్వాత కొన్నాళ్లకు అబ్దుల్ మలిక్ మరో 5000 మంది సైనికుల్ని మక్కా పంపాడు వేరొక వైపు అబ్దుల్ మలిక్ తరపున తారిక్ అనే మరో సేనాని మదీనా వెళ్ళి అక్కడ ఇబ్నే జుబైర్ గవర్నర్ని తొలగించి సిరియన్ వ్యక్తిని గవర్నర్గా నియమించి 5000 మంది సైనికులతో మక్కా చేరుకున్నాడు దాంతో హజ్జాజ్ అహంకారంతో విర్రవీగుతూ మక్కాను ముట్టడించి రాళ్ళు రువడం ప్రారంభించాడు ఈ ముట్టడి 4 నెలలు కొనసాగింది ఇబ్నే జుబైర్ రజల్లా గారు సైనికులు సాయాశక్తులా వారిని ప్రతిఘటిస్తూనే ఉన్నారు ఆ తర్వాత హజ్జాజ్ ఓ దుష్ట పన్నాగం పన్నాడు దానివల్ల ఇబ్నే జుబైర్ రజల్లా గారు సైన్యంలోని అనేక మంది ఆయన్ని వదిలేసి హజ్జాజ్ దగ్గరికి వెళ్ళిపోయారు చివరికి ఇబ్నే జుబైర్ రజల్లా గారు కొడుకుల్లో కూడా ఇద్దరు హమ్జ్ హబీబులు ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు 3వ కుమారుడు మాత్రమే చివరిదాకా తండ్రిని అంటిపెట్టుకొని ఉన్నాడు ఇలా అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారిని అనేక మంది వదిలి వెళ్ళిపోయినా తర్వాత ఆయన దగ్గర చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు అలాంటి పరిస్థితుల్లో హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఒక సైనికుడి ద్వారా
హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారి దగ్గరకు ఒక ఉత్తరం పంపాడు. ఆ ఉత్తరంలో ఏముందంటే, ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి శక్తి లేదు, మీరు అన్ని విధాలా బలహీనమైపోయారు, కనుక మీరు మా రక్షణలోకి వచ్చేయండి, అందులోనే మీ శ్రేయస్సు ఉంది. మీరు మా రక్షణలోకి వస్తే మీ పట్ల మేము ఎంతో గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తాం, మీరు కోరే ప్రతి కోరిక తీరుస్తాం. నేను మిమ్మల్ని వీలైనంత వరకు హత్య వ్యవహారానికి దూరంగా ఉంచాలని, శాంతి సహృదయాల వైపు మరలించాలని విశ్వాసుల నాయకుడు అబ్దుల్ మలిక్ నన్ను ఆదేశించాడు అని ఆ యొక్క ఉత్తరంలో ఉంది. అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారు ఈ ఉత్తరం చదివి తన మాతృమూర్తి అయినటువంటి అస్మా రజిల్లా గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, అమ్మా, ఇప్పుడు నా దగ్గర 5 యోధులు తప్ప ఎవరూ లేరు. ప్రజలు హుస్సేన్ బిన్ అలీ రజిల్లా గారిని మోసగించి వెళ్ళిపోయినట్లే నన్ను కూడా మోసగించి వెళ్ళిపోయారు. హుస్సేన్ రజిల్లా గారి కొడుకులు జీవించి ఉన్నంత వరకు తండ్రి దగ్గర ఖడ్గదారులే శత్రువులతో పోరాడారు. కానీ నా కొడుకులు నన్ను వదిలేసి ఆ దుర్మార్గుడు వంచన చేరిపోయారు. ఇప్పుడు హజ్జాజ్ నన్ను కూడా తన రక్షణలోకి రమ్మని, నేను కోరిందల్లా ఇస్తానని చెబుతూ ఉన్నాడు. అందుచేత నేను మీ యొక్క ఆదేశం కోసం వచ్చాను. చెప్పమ్మా, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారు ఆయన మాతృమూర్తి అయినటువంటి అస్మా రజిల్లా గారిని సలహా అడిగాడు. అప్పుడు ఆ యొక్క వీరమాత ఏమన్నది అంటే, నీ వ్యవహారం గురించి నీకే బాగా తెలుసు, సత్యం నీ పక్షాన ఉంటే, సత్యం వైపే నువ్వు ప్రజల్ని పిలిచేవాడివైతే ఆ పనిలోనే నువ్వు స్థిరంగా ఉండు. నీ స్నేహితులు దైవ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారు, కనుక నువ్వు కూడా ఆ బాటలోనే పురోగమిస్తూ అమరగతి భాగ్యం సాధించుకో. ఒకవేళ నువ్వు ఐహిక భాగ్యాలు, ప్రాపంచిక భాగ్యాలు పొందాలని నిర్ణయించుకుంటే నీకంటే అసమర్థుడు, అయోగ్యుడు మరెవరు ఉండరు. అప్పుడు నిన్ను నీవు మృత్యునోట అందించడమే గాక నీ సహచరుల్ని కూడా మృత్యు కోణంలోకి నెట్టిన వాడవవుతావు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బను ఉమయ్య వారికి లొంగొద్దు. మరణం తన నిర్ణీత సమయం తప్పకుండా వస్తుంది. మగధీరుడిలా జీవించు, మగధీరుడిలా మరణం తెచ్చుకో, ఇదే నీకు నా సలహా అంటూ ఆ యొక్క మాతృమూర్తి అయినటువంటి అస్మా రజిల్లా గారు తన యొక్క కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారికి ఈ విధంగా మష్వరా అంటే సలహా ఇచ్చింది. ఇబ్నే జుబైర్ రజిల్లా గారు తల్లి మాటలు విన్న తర్వాత ఆమె నుదుటిని ముద్దాడి ఏమన్నారంటే, నా అభిప్రాయం కూడా ఇదేనమ్మా, నాకు ప్రాపంచిక వ్యామోహం కానీ అధికారదాహం కానీ ఏమీ లేవు, ఎంతమాత్రం కూడా లేవు. ప్రజలు దైవాజ్ఞల్ని పాటించడం లేదని, నిషేధితాల వైపు, హరాంల వైపు మొగ్గుతూ ఉన్నారని మాత్రమే నేను పనిచేస్తున్నాను. నీ మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. నా యొక్క బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను సత్యం కోసం పోరాడుతూనే ఉంటాను. అమ్మా, ఈరోజే నేను హతమార్చబడతానని నాకు అనుమానంగా ఉంది, కనుక నీవు బాధపడకు, నన్ను అల్లాకు అప్పగించి సహనం వహించు అని తల్లితో చెప్పారు. హజరత్ అస్మా రజిల్లా గారు ఈ మాటలు విని, బాబు, అల్లా నీకు దాని యొక్క ప్రతిఫలం ప్రసాదిస్తాడులే, నువ్వు అల్లా పేరు స్మరించి శత్రువులపై దాడి చెయ్యి అని అన్నారు. ఆ తర్వాత ఆమె కొడుకుని కౌగిలించుకోవడానికి ముందుకు వచ్చి ఆయన శరీరాన్ని తాకితే ఆయన కవచం ధరించినట్లు తెలిసింది. హజరత్ అస్మా రజిల్లా గారు అధిక వృద్ధాప్యం వల్ల అంధురాలైపోయారు. కవచం చేతికి తగలగానే, నాయనా, నువ్వు ఈ కవచం ఏ ఉద్దేశంతో ధరించావు అని అడిగారు. దానికి సుపుత్రుడు, నీ సంతృప్తి కోసం ధరించానమ్మా అని అన్నారు. హజరత్ అస్మా రజిల్లా గారు తీసేయినాయన కవచం తీసేసి పైజామా పొడుగు చొక్కా తొడుక్కో
దాని వల్ల వేగంగా కదలడానికి బలంగా దాడి చేయడానికి వీలుంటుంది అని అన్నారు. అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారు ఈ మాట వినగానే కవచం తీసేసి పైజామా పొడుగు చొక్కా ధరించారు. ఆ తర్వాత ఆయన తల్లి ఆశీర్వాదం తీసుకొని యుద్ధభూమికి బయలుదేరారు. సహచరుల దగ్గరికి వెళ్ళి వారికి తగిన సూచనలు ఇచ్చి శత్రు సమూహంలోకి సుడిగాలిలా దూసుకుపోయారు. అల్లాహు అక్బర్. అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లా గారు వారిలో అనేక మందిని మట్టుపెట్టి చివరికి తీవ్రమైన గాయాలతో నేలకొరిగారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లా రాజిఊన్. వెంటనే శత్రువులు ప్రాణం పోయిన ఆ పులిరాజు శిరస్సును ఖండించారు. అల్లాహు అక్బర్. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లా రాజిఊన్. ఈ దుర్ఘటన హిజ్రీ సెకండ్ 73లో సంభవించింది. ఇబ్నే జుబైర్ రజిల్లా గారు హత్యతో హజ్జాజ్ బిన్ యూసుఫ్ అతని సైనిక మూకలు తెగ సంబరపడిపోతూ నినాదాలు చేశారు. తరువాత ఆయన మొండాన్ని ఒకచోట కాకులకు గద్దలకు వదిలేసి ఖండిత శిరస్సును కాబా గోడకు వేలాడదీశారు. అల్లాహు అక్బర్. కాబా గోడకు వేలాడదీశారు. హజరత్ అస్మా బింత్ అబూబకర్ రజిల్లా గారు ఈ విషాద వార్త విని పుత్రశోకాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్ అని అన్నారు. అంటే మేము అల్లా యొక్క ఆస్తులం, అల్లా వైపుకే పోవలసిన వాళ్ళం అని అన్నారు. ఆ తర్వాత ఆమె కొడుకు భౌతిక కాయాన్ని ఖననం చేసేందుకు అనుమతి ఇవ్వమని అడిగారు. దానికి హజ్జాజ్ బిన్ యూసుఫ్ నిరాకరించాడు. ఖలీఫా అబ్దుల్ మలిక్కు ఈ విషయం తెలిసి హజ్జాజ్కు చివాట్లు పెట్టాడు. అప్పుడు హజ్జాజ్ ఆ భౌతిక కాయాన్ని హజరత్ అస్మా రజిల్లా గారి యొక్క కుటుంబానికి అప్పగించి ఖననం చేయించాడు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్ అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సుఖాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క ప్రవక్తలపైన, ఆ ప్రవక్తల యొక్క శిష్యులు సహబాలపైన వారు చేసిన నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, కుర్బానీలు, హిజ్రతులు, వారు చేసిన దువాలు, త్యాగాలు అన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, వారి పాపాలను క్షమించండి వల్ల, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇహలోకంలో సమాజ జీవితంలో పరలోకంలో కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని ఇస్లాంలోకి పూర్తిగా తీసుకురండి వల్ల, మేము ఇస్లాంలో ముస్లింలుగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల, మా అందరిని నరకభాగ్యం నుంచి నరకాన్నించి రక్షించి స్వర్గభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల, మేము జీవించి ఉన్నంతకాలం ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్.